నమస్కారం. సిటీ కేబుల్ సిపిసి వార్తలకు స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. గండి అంజన్న సన్నిధిలో అమలులో ఉన్న నిత్యాన్నదాన పథకానికి ఎంపీ మిథున్ రెడ్డి 5 లక్షల విరాళం. ఎంపీ కుటుంబంపై స్వామివారి ఆశీస్సులు నిరంతరం ఉంటాయని ఆలయ అసిస్టెంట్ కమిషనర్ చైర్మన్ల ఆకాంక్ష. జానపద రంగంలో విశేష పేరు గడించిన అమళదిన్న గోపినాథ్ ఆదర్శనీయమైన జీవితం ప్రతి ఒక్కరికి స్ఫూర్తిదాయకం. నెల నెల సీమ సాహిత్యం సదస్సులో విశ్రాంత జానపద కళల ఆచార్యులు ఆచార్య చిగిచెర్ల కృష్ణారెడ్డి వెల్లడి. భారతదేశానికి కాంగ్రెస్ పార్టీ ఆవశ్యకతను గుర్తించి ప్రతి ఒక్కరూ పార్టీ సభ్యత్వ స్వీకరణకు ముందుకు రావాలి. ప్రజలకు కాంగ్రెస్ పార్టీ మైనార్టీ నేతల పిలుపు. గండి ఆంజనేయ స్వామి భక్తుల్లో ఉన్నత స్థానాల్లో ఉన్నవారు మొదలుకొని సామాన్యుల వరకు ప్రతి ఒక్కరూ స్వామివారి పట్ల తమ భక్తిభావాన్ని చాటుకుంటూ ఉంటారు. ఈ క్రమంలో రాజంపేట పార్లమెంటు సభ్యులు పెద్దిరెడ్డి మిథున్ రెడ్డి గండి అంజన్న సన్నిధిలో అమలులో ఉన్న నిత్యాన్నదాన పథకానికి 5 లక్షల విరాళాన్ని సమర్పించారు. ఈ విషయాన్ని ఆలయ అసిస్టెంట్ కమిషనర్ అలవలపాటి ముకుందారెడ్డి, చైర్మన్ పెనుపోలు రాఘవేంద్ర ప్రసాద్లు తెలిపారు. 2022 సెప్టెంబర్ నెలలో మిథున్ రెడ్డి స్వామివారిని దర్శించుకున్నప్పుడు ఆలయ ప్రధాన అర్చకులు కేసరిస్వామి, ఉప ప్రధాన అర్చకులు రాజాస్వామి, రఘుస్వామి, వేద పారణదార్ రామ్మోహన్ శర్మ నేతృత్వంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు. అప్పుడు నిత్యాన్నదానానికి విరాళం ఇవ్వమని ఎంపీ మిథున్ రెడ్డిని కోరగా ఇచ్చిన వాగ్దానం మేరకు 5 లక్షల మొత్తాన్ని ఆయన ఈరోజు ఆలయానికి పంపారు. స్వామివారి ఆశీస్సులు ఎంపీతో పాటు వారి కుటుంబ సభ్యులపై నిరంతరం ఉండాలని కోరుకుంటున్నట్లు ఆలయ అసిస్టెంట్ కమిషనర్ చైర్మన్లు తెలిపారు. నిత్యాన్నదాన పథకం మరింత మెరుగ్గా అమలు చేసేందుకు భక్తులు తమ వంతుగా తోడ్పాటు అందించాలని ఈ సందర్భంగా కోరారు. తమ సామాజిక వర్గానికి చెందిన పేద విద్యార్థులకు తోడ్పాటు అందిస్తూ ప్రతిభగల విద్యార్థులను ప్రోత్సహిస్తూ ప్రతి ఏడాది మెరిట్ ప్రోత్సాహక బహుమతులు అందించడం సంతోషకరంగా ఉందని తొగట వీరక్షత్రియ సంక్షేమ సంఘం నాయకులు తెలిపారు. కడప నగరంలోని వైఎస్ఆర్ మెమోరియల్ ప్రెస్ క్లబ్లో ఈరోజు తొగట వీరక్షత్రియ సంక్షేమ సంఘం నగర శాఖ ఆధ్వర్యంలో 10వ తరగతి విద్యార్థుల మెరిట్ ప్రోత్సాహక బహుమతుల ప్రదాన కార్యక్రమంతో పాటు సంఘం వార్షిక సమావేశాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా సంఘం నాయకులు మాట్లాడుతూ తమ సంఘం విద్య వైద్యం లేనిదే సమాజం లేదని భావిస్తూ ఆయా రంగాలకు అధిక ప్రాధాన్యతనిస్తూ వివిధ కార్యక్రమాలు నిర్వహించడం జరుగుతోందన్నారు. ఇందులో భాగంగా గత 12 సంవత్సరాలుగా 10వ తరగతిలో అధిక మార్కులు సాధించిన విద్యార్థులకు పట్టాభిషేక కార్యక్రమాన్ని నిర్వహిస్తూ వస్తున్నామన్నారు. తాజాగా తమ సంఘం తరపున రామనపల్లెకు చెందిన అన్నదమ్ములకు బీటెక్ చదువు కోసం 1,16,000 అందించి వారి విద్యాభివృద్ధికి కృషి చేశామన్నారు. అలాగే వైద్య విద్యకు సంబంధించి దాదాపు 10 మంది విద్యార్థులకు సహాయ సహకారాలు అందించామన్నారు. ఈ విషయంగా అన్ని విధాల సహాయ సహకారాలు అందించిన సంఘం కార్యవర్గ సభ్యులు దాతలకు వారు కృతజ్ఞతలు తెలియజేశారు. ఈ కార్యక్రమంలో తొగట వీరక్షత్రియ సేవా సంఘం కార్యవర్గ సభ్యులు, విద్యార్థులు, వారి తల్లిదండ్రులు పాల్గొన్నారు. శ్రీ తొగట వీరక్షత్రియ సంక్షేమ సంఘం నగర శాఖ తరపున ప్రతి ఏడాదిలాగే ఈ సంవత్సరం కూడా మెరిట్ స్టూడెంట్స్కు, ఎస్ఎస్సి విద్యార్థులకు ప్రోత్సాహ బహుమతులు పట్టాభిషేకం చేయడం జరుగుతుంది. ఈ కార్యక్రమం మా సంఘం తరపున గత 12 సంవత్సరాలుగా చేయడం జరుగుతుంది. దీని ముఖ్య ఉద్దేశం వచ్చేసేసి పిల్లలు ఉన్నత చదువులు చదివి వారి భవిష్యత్తును బంగారు బాట వేసుకోవాలన్నదే మా ముఖ్య ఉద్దేశము. ఈ కార్యక్రమంలో మాకు సహకరించిన దాతలకు అందరికీ కూడా ఈ సందర్భంగా ధన్యవాదాలు తెలుపుతున్నాము. తోటవీర చిత్రయ్య లక్ష్యాలు వచ్చేసి మెడికల్ అండ్ విద్య. విద్య వైద్యము లేనిది సమాజం లేదు. విద్య వైద్యముతో ముందుకు సాగడం జరుగుతుంది. సో కాబట్టి ఎక్కడైనా నిరుపేద పిల్లలు చదువులో ఆపేస్తే వాళ్లకు సహాయం అందించడం జరిగింది. ఈ మధ్యకాలంలో మేము రావణపల్లె విద్యార్థులకు, అన్నదమ్ములకు ఇద్దరికి కూడా బీటెక్లో వాళ్ళు ఎగ్జామ్స్ రాయడం ఇబ్బంది పడితే, అలాగే వాళ్ళిద్దరికి కూడా 1,16,000 వాళ్లకు సహాయం చేయడం జరిగింది. అలాగే మెడికల్గా ఉన్న వారికి దాదాపు 10 మందికి హెల్ప్ చేయడం జరిగింది. సో మా లక్ష్యాలను మేము నెరవేర్చుకునేదానికి మేము మా అందరి కార్యవర్గ సభ్యుల సహాయం తీసుకొని ముందుకు పోవడం జరుగుతుంది. ముఖ్యంగా ఈరోజు కార్యక్రమంలో ముఖ్య ఉద్దేశం ఏమంటే 480 పైబడి మార్కులు వచ్చిన వారికి ఈ కార్యక్రమం చేస్తాము. 575 మార్కులు మొదటి ప్రైజ్గా వచ్చింది. ఆ 1, 2, 3 ప్రైజులకు సంబంధించి మిమంటోలు 10,001, 8,007, 1, 4,001 చేసే బంగారు గోల్డ్తో తయారు చేసిన
మన లక్ష్మి గణపతి బొమ్మలు అందించడం జరుగుతుంది అలాగే లోకల్ గా ప్రైవేట్ స్కూల్లలో చదివిన రెండు అప్లికేషన్లు వచ్చాయి 2000 అప్లికేషన్లో మన జిల్లాలో నాలుగో స్థానం పొందిన మా అమ్మాయి 592 మార్కులు సాధించడం జరిగింది సాయి ప్రియాంక ఆ బాబ కూడా ఒకటి గోల్డ్ కవరేజ్ ఇస్తున్నాము అలాగే మోతుగురి లక్ష్మి అనే పాప కూడా ఒక సరస్వతి దేవిని అందించడం జరుగుతుంది సో కాబట్టి ఈ కార్యక్రమంలో పాల్గొంచుకున్న ప్రతి ఒక్కరికి కూడా మరీ మరీ ధన్యవాదాలు తెలియజేస్తూ మా మీడియా మిత్రులకు కూడా మరీ మరీ ధన్యవాదాలు తెలియజేస్తూ నమస్కారం జై శ్రీ భారతదేశానికి కాంగ్రెస్ పార్టీ ఆవశ్యకతను గుర్తించి ప్రతి ఒక్కరూ పార్టీ సభ్యత్వ స్వీకరణకు ముందుకు రావాలని కాంగ్రెస్ పార్టీ మైనార్టీ సెల్ జిల్లా నగర అధ్యక్షులు ఖాదర్ ఖాన్ ఆసిఫ్ ఖాన్లు పిలుపునిచ్చారు కడప నగరంలోని పార్టీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో వారు మాట్లాడారు ప్రజలకు సుభిక్ష పాలన అందించేందుకు అన్ని వర్గాలతో పాటు మైనార్టీల మద్దతు ఎంతైనా అవసరమన్నారు గత పాలకులతో పాటు ప్రస్తుత ప్రభుత్వ పాలనలో మైనార్టీలపై దాడులు జరుగుతున్నా పట్టించుకునే నాదుడే లేరన్నారు తమ పార్టీ అగ్రనేత రాహుల్ గాంధీ చేపట్టిన భారత్ జోడో యాత్ర ద్వారా అందరి సహాయ సహకారాలతో కర్ణాటకలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రావడం జరిగిందన్నారు ప్రస్తుతం దేశాన్ని పాలిస్తున్న బీజేపీ తీరు కారణంగా దేశ ప్రజలు అన్ని విధాలా నష్టపోయిన విషయాన్ని ప్రజలు తెలుసుకోవాలన్నారు కర్ణాటక ఎన్నికలను స్ఫూర్తిగా తీసుకుని మన రాష్ట్రంలో కూడా కాంగ్రెస్ పార్టీని గెలిపించుకోవాల్సిన అవసరాన్ని గుర్తించాలన్నారు పేద కుటుంబాలకు మేలు జరగాలన్నా విభజన హామీలు అమలు కావాలన్నా రాష్ట్రానికి ప్రత్యేక హోదా రావాలన్నా అటు కేంద్రంలో ఇటు రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రావాల్సిన అవసరాన్ని గుర్తించాలన్నారు ఇందుకోసం జిల్లాతో పాటు మండల గ్రామ స్థాయిలో ప్రజలు స్వచ్ఛందంగా తరలివచ్చి కాంగ్రెస్ పార్టీ సభ్యత్వం తీసుకుని రాబోయే ఎన్నికల్లో పార్టీ అభ్యర్థులను గెలిపించుకోవాలని సూచించారు ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ మైనార్టీ నాయకుడు మహమ్మద్ అలీ ఖాన్ తదితరులు పాల్గొన్నారు నిన్న జరిగిన జిల్లా కమిటీ సమావేశ వర్గంలోనే హైకమాండ్ పిలుపు తరపున మేము జిల్లాలో మండలాల్లో డిస్ట్రిక్ట్లో మైనార్టీలకు పిలుపుస్తున్నాం ఎందుకంటే కాంగ్రెస్ పార్టీలో చేరే వాళ్ళు జిల్లాలో కానీ సిటీలో కానీ మండలాల్లో ఇన్ని అనేక ప్రజలు కాంగ్రెస్ పార్టీ తరపున మైనార్టీలు వచ్చి పిలుపు ఆహ్వానం ఇస్తున్నాము మీరు వచ్చి చేరొచ్చు వెంటనే మీకు దేనికోసం అంటే ఇప్పుడు జరిగే సమస్యల మీద మాకు నిన్న జరిగిన జిల్లా కమిటీ వర్గముల మీటింగ్లోనే సమస్యలు ఎందుకంటే మైనార్టీలపై ఎన్ని ఎంతగా ఘోరాలు జరుగుతున్నాయి అందరూ తెలుసు ప్రజలంతా చూస్తున్నారు దాని మీద మేము కాంగ్రెస్ పార్టీ తరపు నుంచి మన రాహుల్ గాంధీ గారు జోడో యాత్ర పాదయాత్ర చేసిన తర్వాత ఫస్ట్ విజయము కర్ణాటక స్టేట్లో అందరూ కలిసిమెట్టి ఒక్క పార్టీనిగా అన్ని అనేక పార్టీలు కలిపి మన కాంగ్రెస్ పార్టీని గెలిపించారు ఎందుకంటే బీజేపీ ప్రభుత్వం చేసే అరచలపై ఘోరాలు ఇప్పటికీ మన భారతదేశము ఎంతవరకు లాస్ అయిందో అది మనం ముందుకు తెలుసుకోవాలి తెలుసుకొని మనం కాంగ్రెస్ పార్టీ కర్ణాటకలో ఎట్టా గెలిపించుకున్నారో ఏపీ ఆంధ్రప్రదేశ్లో కూడా మనం కూడా ఇప్పుడు చూడండి కర్ణాటకలో ఆడవాళ్ళకు పార్టీస్లో ఫ్రీ గ్యాస్ కానీ ప్రతి ఒక్క దానికి నిత్య వసూలు అన్నింటికీ తక్కువ వచ్చింది డీజిల్ కానీ పెట్రోల్ కానీ ఫ్యామిలీ నిత్య వసూలు గ్యాసుల పైన తక్కువ చేశారు అలాగే కాంగ్రెస్ ప్రభుత్వం మనకు కూడా వస్తే ఆంధ్రాలని కాదు భారతదేశం మొత్తం కాంగ్రెస్ ప్రభుత్వము గెలిస్తే పేద మధ్యతరగతి కుటుంబాలకు మంచి జరుగుతుంది అందుకే మనం కూడా ఆంధ్రప్రదేశ్లో మనం కూడా కొట్లాడి మేము కాంగ్రెస్ పార్టీ తరపున కార్యకర్తలు మా చైర్మన్లు జిల్లా చైర్మన్ సిటీ చైర్మన్ అందరూ కలిపి మేము పోరాడతాము మా పోరాటం కాదు మీరు ప్రజలు ముఖ్యంగా కాంగ్రెస్ పార్టీ తరపున చూడండి చూసి గమనించి ఆలోచించి కాంగ్రెస్ పార్టీని చూడండి చూసి మీరు నిర్ణయించండి ప్రజలారా మీ చేతిలో ఉంది మీ హక్కు మీ ఓటు కాంగ్రెస్ పార్టీని గెలిపించుకుంటాం గెలిస్తేనే మనం ఆంధ్రప్రదేశ్ బాగుపడుతుంది మనం ప్రత్యేక హోదా రావాలన్నా కూడా కాంగ్రెస్ పార్టీ ఆంధ్రప్రదేశ్ ముందుకు సాగాల క్యాపిటల్ కావాలన్నా కూడా కాంగ్రెస్ పార్టీ చేతే లేకుంటే అన్ని దేశాల ముందు మన ఆంధ్రప్రదేశ్ వెనకలు పడుతుంది ఏపీ ఆంధ్ర వెనకలు పోతుంది కాంగ్రెస్ పార్టీ తాగుతుంటే అందుకే కమిటీలు ముఖ్యంగా ఇది కూడా కమిటీలు జిల్లా కమిటీ కానీ సిటీ కమిటీ కానీ ఎవరిన చేరాలంటే కాంగ్రెస్ పార్టీ మైనార్టీలు ఎవరిన రావచ్చు మీరు పార్టీ ఆఫీస్కి ఎప్పుడైనా రండి వచ్చి కలిసి పార్టీ కమిటీల కోసము జిల్లా కమిటీ కానీ మండలము ఆర్ సిటీ కమిటీ డివిజన్స్ అందరూ వచ్చి కలిసి మాకు కల్పించి మా నెంబరు రాసుకోండి 9866435162 కాల్ చేయండి మేము ఎప్పుడు మైనార్టీలకు
ఆహ్వానిస్తున్నాము ఎందుకంటే మైనారిటీ ముఖ్యము కాంగ్రెస్ పార్టీకి మైనారిటీ ముఖ్యము ఇప్పుడు జరిగే అరచాలను తగ్గాలన్న కూడా ఒకటి కాంగ్రెస్ పార్టీ వాళ్ళని తగ్గించాలన్న కూడా మళ్ళీ మనం కాంగ్రెస్ పార్టీ పోరాడి మళ్ళీ పూర్వమైన కాంగ్రెస్ పార్టీ గెలుపించుకుంటాం జై కాంగ్రెస్ కడప నగరంలో 50 డివిజన్లలో ప్రతి ఒక్క డివిజన్లలో ఒక మైనారిటీ నాయకుని బలమైన మైనారిటీ నాయకుల్ని తయారు చేయాలని కాంగ్రెస్ పార్టీ ముఖ్య నేతలు నిన్న జరిగిన సమావేశంలో అందరూ ఇక్కడ నిన్న మాట్లాడడం జరిగింది కడప నగరంలో కడప నగరం ముఖ్యం ఎందుకంటే ఇక్కడ మైనారిటీలు ఎక్కువ ఉన్నారు కాబట్టి ఇక్కడ మైనారిటీలు ఎటువైపు మొగ్గు చూపితే వాళ్ళు గెలుస్తారని ఇక్కడ అందరికీ తెలుసు సో అందుకోసము కడప నగరంలో ప్రతి ఒక్క డివిజన్లో ఒక ముఖ్య బలమైన నాయకుడిని తయారు చేయాలని పార్టీ ఆదేశాల మేరకు రేపు మన్నాడు ఈ మధ్య ఎప్పుడైనా కానీ మీరు ఎవరైనా కానీ కాంగ్రెస్ పార్టీలో చేరాలనుకునే వాళ్ళు నాయకులు మాజీ కార్పొరేటర్లు ఇంతకుముందు పనిచేసిన వాళ్ళు కూడా మళ్ళీ కాంగ్రెస్ పార్టీలోకి వచ్చి మళ్ళీ కాంగ్రెస్ పార్టీకి మంచి భవిష్యత్తు రావాలని కోరుకుంటూ కాంగ్రెస్ పార్టీలోకి రావాలని కోరుకుంటున్నాము కాంగ్రెస్ పార్టీలో చేరాలనుకునే వాళ్ళు బయోడేటా తీసుకొని ఈ ఒక వారంలో ఎప్పుడైనా వచ్చి చేరొచ్చు జానపద రంగంలో విశేష పేరు గడించిన అమళ్ళదిన్న గోపినాథ్ ఆదర్శ సినిమా జీవితం ప్రతి ఒక్కరికి స్ఫూర్తిదాయకమని పొట్టి శ్రీరాములు తెలుగు విశ్వవిద్యాలయం విశ్రాంత జానపద కళల ఆచార్యులు ఆచార్య చిగిచెర్ల కృష్ణారెడ్డి తెలిపారు కడప నగరంలోని సిపి బ్రౌన్ భాషా పరిశోధన కేంద్రంలో నెల నెల సీమ సాహిత్యంలో భాగంగా 121వ సదస్సు ఈరోజు నిర్వహించారు ఈ సదస్సులో అమళ్ళదిన్న గోపినాథ్ జీవితం సాహిత్యం అనే అంశంపై ఆచార్య చిగిచెర్ల కృష్ణారెడ్డి మాట్లాడారు గ్రంథాలయ అభివృద్ధిలో అమళ్ళదిన్న గోపినాథ్ కృషి మరువలేమన్నారు అలాగే నాటక రంగంలో తన ప్రత్యేకత నిరూపించుకుంటూ సాహితీపరంగా ప్రజల హృదయాల్లో ఆయన చిరస్థాయిగా నిలిచిపోయారన్నారు ఆయన రచనల్లో అసలు సిసలైన గ్రామీణ వాతావరణం కళ్లకు కట్టినట్లుగా ఉండేదని ఈ కారణంగా ఆయన సాహిత్యాన్ని అన్ని వర్గాలు మెచ్చుకునేవారని అన్నారు సన్నివేశాలకు అనుగుణంగా ఆయన రచనలు కొనసాగేవన్నారు హాస్య జానపద కళాకారుడిగా రెండు తెలుగు రాష్ట్రాల్లో పేరెన్నిక గల అమళ్ళదిన్న గోపినాథ్ నేటి కళాకారులకు స్ఫూర్తిదాయకంగా నిలిచిపోతారని వివరించారు అనంతరం నిర్వాహకులు వక్తను ఘనంగా సత్కరించారు ఈ కార్యక్రమంలో సిపి బ్రౌన్ భాషా పరిశోధన కేంద్రం బాధ్యులు ఆచార్య మూల మల్లికార్జునరెడ్డి ఈశ్వరరెడ్డితో పాటు పలు ప్రాంతాలకు చెందిన సాహితీవేత్తలు సాహిత్యాభిమానులు పాల్గొన్నారు మల్లికార్జున రెడ్డి గారికి వారి బృందానికి నమస్కారం తెలియజేస్తున్నాను. అందుకోసమంటే ఇంతమందిని చూసే భాగ్యం ఒక ఏదైతే అన్నింటికంటే ఆ అంశం మీద నాకు చాలా మా వంశానికి మా గ్రామాలలో పురోహితులు వారు వాళ్ళ వంశీకులు అంతా మన మీద వంశీకులు చిత్రావళి మూడు నదులు కలిసి చిత్రావళి తూపు లేదు మా లేదు మూడు నదులు కలిసే చోటు సంగమేశ్వర క్షేత్రం దగ్గర అటుపక్క వంక అటుపక్క అపరాచరు ఇటుపక్క సుబ్బరావుపేట మధ్యలో వంక మాత్రమే వెళ్ళు ఇద్దరికి వారి అన్నగారు కూడా ఎంతోమంది పురోహితులు ఇప్పుడు కూడా వారు వంశీకులు చేస్తూనే ఉంటారు. అమ్మలదిన గోపినాథ్ గారు ఇందాక చెప్పారు గ్రంథాలయంలో ముఖ్యంగా ఇదే గ్రంథాలయంలో గ్రంథాలయ అధికారులు మొత్తం ఇక్కడ రాయలసీమ ప్రాంతంలో రాయలసీమ అనంతపురం అన్ని గ్రంథాలలో కూడా లైబ్రరీలు కొట్టడం ఆ కాలంలో బాగా అభివృద్ధి తీసుకుని వచ్చి గ్రంథాలు ఏ విధంగా ఆర్డర్లో పెట్టాలి వచ్చే చదువులకి వచ్చే ప్రేక్షకులకి ఆ గ్రంథం ఎక్కడ ఉంది ఎలా దొరుకుతుంది అనే సలహాలు సూచనలు పెట్టి అష్ట కష్టాలు పడి ఉద్యోగం సంపాదించి పాస్ అయ్యి సంపాదించారు. అటు తర్వాత ఒక ఎరుకల కులస్థులు వచ్చి చూస్తే సోది చెప్పి ఆమె ఇంటి దగ్గరకు వస్తారు. ముందే కట్టుబాటులో ఉన్న కులం అది బ్రాహ్మణ కులం మనకు అందరికీ తెలుసు. ఒకప్పుడు 30-40 50 ఎంత మాత్రం ఏమైనా ఉంటుంది గ్రామంలో మనకు అందరికీ తెలుసు. ఇంకా చెప్తారు పెద్దలు పూర్వక దేవతలాగా ఆరాధించేది వాళ్ళు పిల్లల పేరు ఆ గద్ది చెప్పేటువంటి లేడీ ఎంత పిల్లలు అట్లా ఎంట వెళ్ళాడు పరిగెత్తే పుట్టారు అది బయట పంపరు పిల్లలు ఆమె చెప్పేటువంటి యాసను భాష సోదరిని కూడా ఆత్మహత్య చేసుకున్నాడు. అదొక ఎత్తు అంటే జానపద హాస్య జానపద రావడానికి కారణం. తర్వాత వీధి నాటకాలు ఆడేటువంటి తెలుసు తెలుగు రెండు తెలుగు రాష్ట్రాల్లో బయలు నాటకం వీధి భాగవతం యానాడి భాగవతం నక్కల భాగవతం జయగడ్డ భాగవతం యక్షగానం చెంచునాడు ఇలాంటి చెంచునాడ హాస్య పాత్రలు వచ్చి పాడేటప్పుడు ఈ పొద్దున లేచిన కాదరా ఈ పాట తెలుసు ఆ పాట పాడారు అది వెంటనే రాసుకొని నేర్చుకున్నాడు. ఆ విధంగా పీజ వేసి అంచనగా ఎదిగి రెండు తెలుగు రాష్ట్రాల్లోనే కాకుండా నాతో పాటు
మొత్తం భూపాల అన్ని చోట్లకి ప్రపంచం మా బృందం అమరదేవి రూపనాథ్ గారు, నేను, నరసింహమూర్తి గారు, రామశేషయ్య, కృష్ణ, ఆయన తమ్ముడు ప్రభాకర్ సార్, ఇదంతా కూడా చేయడం అన్నిటికంటే బాగా పేరు తెచ్చినటువంటి మాట పాడాడు పొద్దున్నే చేసిన ఇది అసలు స్థిరమైన గ్రామీణ వాతావరణం మనకు కూడా ఒకప్పటికి ఉండవలతో అనుభవించుంటారు ఆయన పాడే విధానం చూడండి కూడా मुख्य जानपद संगीत कलाकार मोटमोद जानपद संगीत कलाकार विमान व्यक्ति वेरे देश ट्रई चाहूं राष्ट्र मुख्यमंत्री वैएस जगन मोहन रेड्डी पालन तो पाटु अन्नी अंशाल्लो विफलम कागा देश प्रधानी नरेंद्र मोदी प्रभावं सेप्टेंबर तर्वात प्रजलकु तेलिसि वस्तुंदनि बीजेपी राष्ट्र उपाध्यक्षुडु आदिनारायण रेड्डी तेलिपारु कडप नगरंलोने नागार्जुन महिला डिग्री कलाशालालो एर्पाटु चेसिन विलेकर्ल समावेशंलो आयन मात्लाडारु राष्ट्रंलो शांति भद्रतलु लेकुंडा पोयायनि प्रजल प्राणालकु रक्षण लेकुंडा पोयिंदनि अन्नारु ప్రధాని ఆవాస్ యోజన ద్వారా కేంద్రం రాష్ట్రానికి 35 లక్షల గృహాలు మంజూరు చేయగా జగన్మోహన్ రెడ్డి 35 గృహాలు కూడా కట్టలేకపోయారన్నారు. ముఖ్యమంత్రి వల్లనే జమ్మలమడుగులో స్టీల్ ప్లాంట్ ఆగిపోయిందని ఆరోపించారు. ఇంగ్లీష్ మీడియం స్కూళ్లలో ఉపాధ్యాయులకే ఇంగ్లీష్ రాకపోతే వారు పిల్లలకు ఎలా బోధిస్తారని ప్రశ్నించారు. రాష్ట్రంలో నేషనల్ హైవే రోడ్లు నిర్మాణం తప్ప రాష్ట్ర ప్రభుత్వం రోడ్ల నిర్మాణాలు చేపట్టలేదన్నారు. మన జిల్లాలో సిమెంట్ ఫ్యాక్టరీలు ఉన్నా ఇక్కడే సిమెంట్ రేటు ఎక్కువగా ఉండడం బాధాకరమన్నారు. రాష్ట్రంలో బీజేపీ నుంచి ఎవరూ బయటికి వెళ్లరేరని షర్మిల కాంగ్రెస్ చేరే విషయం అవకాశం మాకు ఖచ్చితంగా సమాచారం ఉందన్నారు. అంతేకాకుండా షర్మిలకు ఏపీ బాధ్యతలు ఇచ్చే అవకాశం ఉందని ఆమె ఏపీ కాంగ్రెస్ బాధ్యతలు తీసుకుంటే వైసీపీ తగిన మూల్యం చెల్లించుకోక తప్పదన్నారు. ఆ రోజు జగన్ కాంగ్రెస్ నుంచి బయటికి వచ్చి వైఎస్ జగన్ వైఎస్ఆర్ పార్టీ పెట్టగా నేడు షర్మిలను కాంగ్రెస్ పార్టీలోకి తీసుకొచ్చి జగన్కు చెక్ పెట్టాలని కాంగ్రెస్ భావిస్తోందన్నారు. ఈ క్రమంలో నాన్న పాలన వేరు అన్న పాలన వేరు అని షర్మిల చెప్పడం జరిగిందని ఆయన గుర్తు చేశారు. శాంతి లేదు, దౌర్జన్యం, వాళ్ళు వాళ్లే కొట్లాడుకోవడం, నిన్న రాయచోటులో మొన్న కడపలో హత్య వాళ్లే, ఇసుక పైన ఒకడు చనిపోవడం వాళ్లే, ఎంతమంది చచ్చిపోయినా వాళ్ళకి కనికరం లేదు. అందుకని నేను చెప్పినది కనికరం లేని కనకరాజ. శాంతి భద్రతలు గాలికి పోయినాయి, భద్రత లేదు, శాంతి లేదు. నిన్న కూడా బీజేపీ తరఫున రాజగోపాల్ రెడ్డి, ఈటెల రాజేందర్ పోవడము, నిన్న కూడా రాత్రి స్టేట్మెంట్ ఇవ్వడం కూడా జరిగింది. నేను మోడీ గారి నాయకత్వము, అమిత్ షా నాయకత్వాన్ని నచ్చి మేము కంటిన్యూ అవుతాం. ఇక్కడ కూడా కొన్ని పాయింట్స్ గ్యాప్ ఉన్నాయి, గ్యాప్ పైన చర్చ పెట్టామని చెప్పినారు తప్ప ఎవరు బయటకు పోయే పరిస్థితి లేదు. ఇక్కడ కూడా ఎవరు బయట పోరు. ఇక్కడ కూడా నిన్న మొన్న ఆయన అమిత్ షా గారు పర్ఫెక్ట్గా చెప్పినారు, ఈ శాంతి భద్రతలు కానీ ఇక్కడ లేవు, ప్లస్ ఇక్కడ దోపిడీ జరుగుతుంది, అంతా జగన్ రెడ్డి తప్పులు ఎత్తి చూపించినాడు. కాబట్టి ఇది రేపు రాబోయే రోజుల్లో మా బీజేపీ పార్టీ బలపడడానికి రకరకాల ఎత్తుగడలు జరుగుతాయి. షర్మిల ఆయమ్మ, వైఎస్ షర్మిలమ్మ కాంగ్రెస్ పార్టీలో చేరుతున్న విషయం స్పష్టంగా ఉంది. వైఎస్ఆర్ టీపీ ఏ కాంగ్రెస్ ఐ పార్టీ నుంచి జగన్ రెడ్డి బయటకు వచ్చి వైఎస్ఆర్ టీపీ పెట్టినాడో అట్టే షర్మిలమ్మ కూడా తెలంగాణలో వైఎస్ఆర్ టీపీ పెట్టడం జరిగింది. బయటకు వచ్చిన ఆమె మళ్ళీ లోపలికి పోతుంది, ఇన్సైడ్ బయటికి రావడం ఇన్సైడ్. దాని వలన ఏపీలో కూడా ఓపెన్గా క్లియర్గా ఆమె తిరగాలనే కండిషన్ పెట్టినారంట. ఆ తిరిగితే ఆ వాళ్ళు ఎవరు సోనియా గాంధీ కానీ రాహుల్ గాంధీ కానీ విజయమ్మతో పాటు షర్మిలమ్మ అక్కడికి వస్తే బ్లాస్ట్. ఇప్పటికే షర్మిల ఏం చెప్పింది, ఒకప్పుడు అన్న వదిలిన బాణమైంది, ఇప్పుడు ఆమెనే వదిలేసినాడు, వదిలేసిన ఆమె ఇక్కడికి రాబోతుంది, చాలా సమస్యాత్మకంగా తయారవుతుంది. ఒకే విధంగా ఆయన ఆమె ఒకే మాట చెప్తే వీళ్ళ పరిస్థితి ఘోరాతి ఘోరంగా ఉంటుంది. నాన్న పాలన వేరు, అన్న పాలన వేరు. నాన్న పాలన స్పష్టంగా ఉంటే అన్న పాలన అస్పష్టంగా ఉంది, అశాంతిగా ఉంది, ఘోరాతి ఘోరంగానే. ఒక్క మాట చెప్తే ఆయనకు శ్రీరామ రచ్చ ఏం జీరో అవుతుంది, ఘోరాతి ఘోరంగా అతని పాలన రాక్షస పాలన కంటే ఎక్కువ, రావణాసుని పాలన కంటే ఎక్కువ ఉంది అనే విషయం అందరికీ తెలుసు. కాబట్టి ఆ మాటలు ఆ నోట్లో వస్తాయి. ఇప్పటికీ ఆమె సిబిఐ వాళ్ళకు కూడా చెప్పడం జరిగింది, చిన్నాను చంపడానికి
నా ఆమెకు సీటు వివేకాంత రెడ్డి గారు అడగడమే కారణమైన విషయం కూడా స్పష్టంగా చెప్పింది. అదే కాకుండా సునీతమ్మ స్పష్టంగా సుప్రీంకోర్టులో కూడా పాపం ఆమె ప్రాక్టీస్ చేసుకోవాల్సిన పని వచ్చింది, ఆమె లీగల్ యాక్షన్ చేసింది. అది కాకుండా 3వ తేదీ నాడు విచారణ జరగబోతోంది చంద్రచూడు చీఫ్ జస్టిస్ దగ్గర. కాబట్టి అంతు లేని కథగా మార్చిన వివేకాంత రెడ్డి కేసు అంతమయ్యే కథగా మారుతుంది 3వ తేదీ నాడు తర్వాత. షర్మిల కూడా ఈ విషయంలో స్పష్టంగా ఉంది, ఆమె కూడా ఇక్కడ ప్రచారానికి రాబోతుంది అనే విషయం మాకు స్పష్టంగా తెలుసు. వార్తలు ముగించే ముందు ముఖ్య అంశాలు మరోసారి. గండి అంజన్న సన్నిధిలో అమలులో ఉన్న నిత్యాన్నదాన పథకానికి ఎంపీ మిథున్ రెడ్డి 5 లక్షల విరాళం. ఎంపీ కుటుంబంపై స్వామివారి ఆశీస్సులు నిరంతరం ఉంటాయని ఆలయ అసిస్టెంట్ కమిషనర్ చైర్మన్ల ఆకాంక్ష. జానపద రంగంలో విశేష పేరు గడించిన అమళ్ళదిన్న గోపినాథ్ ఆదర్శనీయమైన జీవితం ప్రతి ఒక్కరికి స్ఫూర్తిదాయకం. నెల నెల సీమ సాహిత్యం సదస్సులో విశ్రాంత జానపద కళల ఆచార్యులు ఆచార్య చిగిచెర్ల కృష్ణారెడ్డి వెల్లడి. భారతదేశానికి కాంగ్రెస్ పార్టీ ఆవశ్యకతను గుర్తించి ప్రతి ఒక్కరూ పార్టీ సభ్యత్వ స్వీకరణకు ముందుకు రావాలి. ప్రజలకు కాంగ్రెస్ పార్టీ మైనార్టీ నేతల పిలుపు. సిటీ కేబుల్ సిపిసి వార్తలు ఇంతటితో సమాప్తం. నమస్కారం.